నీట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది కేసులో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నీటిలో అక్రమాలపై సిబిఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది అలాగే బీహార్లో పేపర్ లీక్ పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైన సమగ్రంగా దర్యాప్తు చేయనుంది ఎఫ్ఐఆర్లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంది మరోవైపు నీట్ ఆక్రమాలపైకి సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు విచారించారు నీట్ యూజీ మే నెల ఐదవ తేదీన దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు అయితే బీహార్లో పేపర్ లీక్ కావడంతో పాటు పలుచోట్ల అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు వచ్చాయి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీంతో శనివారం సిబిఐ విచారణకు కేంద్ర విద్యాశాఖ సిఫార్సు చేసింది ఆదివారం ఐపీసీలోని వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఈ కేసు పరిధిలోకి తీసుకురానుంది కేసు నమోదు చేసిన వెంటనే బీహార్లోని పట్నాకు గుజరాత్లోని గోద్రాకు ప్రత్యేక బృందాలను సిబిఐ పంపింది యూజిసీ నెట్ ప్రశ్నపత్రం లీకేజ్ పై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అధికారులపై బీహార్లో స్థానికులు దాడి చేశారు నవాడాలోని కషియాది గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు అధికారులపై దాడికి పల్పిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది నిందితులను అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపించారు మరోవైపు గ్రేస్ మార్కులు సంపాదించిన ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థుల్లో ఎనిమిది వందల పదమూడు మంది మళ్ళీ నీట్ పరీక్ష